ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఒకరోజు ఒక ఆవిడ ఎయిర్పోర్ట్ విమానాశ్రయానికి వెళ్ళింది. చిప్పుల ప్యాకెట్ కొనుక్కుంది, చిప్స్ తెలుసు కదా, చిప్స్ ప్యాకెట్ కొనుక్కుంది. వచ్చి కూర్చుంది, పక్కనే మరొక ఆయన కూర్చున్నాడు, చిప్స్ ప్యాకెట్ తింటా ఉంది. ఫ్లైట్ కోసం ఎదురు చూస్తుంది, చిప్స్ ప్యాకెట్లో చేయబెట్టి తింటా ఉంది. పక్కన కూర్చున్న వాడు కుదురుగా ఉండొచ్చుగా, వాడికేమనిపించిందో వాడు కూడా ఈ చిప్స్ ప్యాకెట్లో చేయబెట్టి నోట్లో పెట్టుకున్నాడు. ఈమెకి బీపీ పెరిగిపోయింది. ఒకసారి చూసింది సీరియస్గా, వాడేమో అని అవుతున్నాడు. ఒరి పనికి మాలోడా, నా చిప్స్ ప్యాకెట్లో చేయిబెట్టి నువ్వు తింటూ మళ్ళీ నవ్వుతున్నావా? సరే, ఆ చిప్స్ ప్యాకెట్ కాస్త కొంచెం దగ్గరికి పెట్టుకుంది, మళ్ళీ తీసుకుని తింది. కుదురుగా ఉండకుండా పక్కడు ఏం చేశాడు, మరలా కొంచెం దూరంగా పెట్టిన దాంట్లో ఒక చిప్ తీసి నోట్లో పెట్టుకున్నాడు. మళ్ళీ చూసింది, మళ్ళీ నవ్వుతున్నాడు. వీడికి ఎవడికో మేనర్స్ లేదు, వీడికి ఎవడికో ఇంకిత జ్ఞానం లేదు, కనీసం మర్యాద తెలియదు. నా చిప్స్ ప్యాకెట్లో దౌర్జన్యంగా చేయిబెట్టి తింటూ మళ్ళీ నన్ను చూసి నవ్వుతాడండి పాపిష్టోడు అని చెప్పి గబగబా ఆ చిప్స్ ప్యాకెట్ కాస్త ఒళ్ళో పెట్టుకుంది. ఒళ్ళో పెట్టు తింటా ఉంది. అతను చూసి నవ్వుతున్నాడు, బాగా నవ్వుతున్నాడు పనికిమలోడు. నా చిప్స్ ప్యాకెట్లో నేను చేయబెట్టి తింటే వాడికి ఏంటంటే పెద్ద నవ్వుతున్నాడు అని చెప్పి కాసేపాకి మళ్ళీ పక్కన పెడితే వాడు కుదురుగా ఉండకుండా మళ్ళీ మిగిలిపోయిన రెండు మూడు ముక్కలు ఉంటే అవి కూడా తీసి నోట్లు వేసుకున్నాడు. తెగతిట్టుకుంది, పనికిమలోడు కావాలంటే కొనుక్కోవచ్చుగా, కొనుక్కొని తినొచ్చుగా, నా చిప్స్ ప్యాకెట్ కావాల్సి వచ్చిందా వాడికి అని చెప్పి వాడిని తిట్టకుండా వాడి ముఖం వైపు వికరంగు చూసి, వాడిని అసహ్యంగా చూసి, బహుగా చూపులతో హావభావాలతో హింసించి పడేసింది. వాడేమో చక్కగా నవ్వుకుంటూ కూర్చున్నాడు. సరే, ఫ్లైట్ వచ్చింది, అందరూ ఫ్లైట్లోకి వెళ్తున్నారు, ఆమె వెళ్ళి కూర్చుంది, కర్మగాలి వాడు వచ్చి పక్కనే కూర్చున్నాడు. ఆమె అనుకుంది, పనికి మాలిన వాడు మరలా వచ్చి నా పక్కనే కూర్చున్నాడా అని చెప్పి అనుకుంది. అతనేమో నవ్వుతూ మళ్ళీ కూర్చున్నాడు. వీడు ఒకడికి నవ్వు ఒకటి తిట్టుకుంది. ఇంకా ఫ్లైట్ బయలుదేరే ముందు తన బ్యాగ్ ఉంటే ఆ బ్యాగ్లో ఏదో కావాల్సి వచ్చి బ్యాగ్ తెరిచింది. బ్యాగ్ తెరిస్తే తాను కొన్న చిప్స్ ప్యాకెట్ ఉంది చూసారా, ఆ చిప్స్ ప్యాకెట్ తన బ్యాగ్లోనే ఉంది. ఏమిటి, నేను కొన్న చిప్స్ ప్యాకెట్ నా బ్యాగ్లోనే ఉంది, ఏమిటి, మరి ఇందాక మెక్కా కదా, పడిపడి తిన్నా కదా, ఆ చిప్స్ ప్యాకెట్ ఎవరిది, సిస్టర్ది కాదు, ఎవరిది, పాపం పక్కోడిది, తిన్నదేమో వాడిది, మళ్ళీ కొరకొర చూపులు, మెక్కిందేమో వాడిది, మళ్ళీ సీరియస్ చూపులు, తినేదేమో భర్త కష్టపడి సంపాదించేది, మళ్ళీ కొరకొర చూపులు, తినేదేమో భర్త రక్తమును చెమటగా మార్చుకొని ప్రయాసపడి తీసుకొచ్చి ఇంటిలో ఉన్న ప్రతి వస్తువు కొంటూ ఉంటే అనుభవిస్తూ భర్తకు నరకాన్ని చూపించటము అడుగుతున్నాను సహోదరి, తగునా నీకు? భార్య కష్టపడుతూ, భార్య ప్రయాసపడుతూ సంపాదిస్తున్న దాన్ని సోమరిపోతుగా మెక్కుతూ ఉన్నట్లయితే అడుగుతున్నాను, బుద్ధి ఉందా? బుద్ధి కలిగిన భర్తవేనా? భార్య అవసరంలా, కానీ భార్య సంపాదన కావాలి అడుగుతున్న బుద్ధి ఉందా? భర్త అవసరంలా, భర్త ఆరోగ్యంగా ఉన్నాడు అవసరంలా, భర్త ఎందుకని నిరుత్సాహంతో ఉన్నాడో, ఎందుకని విచారంతో ఉన్నాడో, ఎందుకని దుఃఖంతో ఉన్నాడో అవసరంలా? అటు భార్య కావచ్చు, ఇటు భర్త కావచ్చు, కాస్త దిగులుతో ఉంటే, కాస్త బాధగా ఉంటే, కాస్త నీరసంగా ఉంటే కారణమేమిటో అవసరంలా? నెలాఖరైతే జీతం కావాలి. ఇలాంటి భర్తలు, ఇలాంటి భార్యలు అడుగుతున్న బుద్ధి కలవారేనా? బుద్ధి కలవారమో, బుద్ధి లేనివారమో? ఒకవేళ బుద్ధి లేని లక్షణాలు ఏమైనా మనలో ఉంటే సరిచేసుకుందామా? కుటుంబాన్ని సరిచేసుకుందామా? బ్రతుకును సరిచేసుకుందామా? ఈ ప్రేమ, అనురాగము, ఆప్యాయత లేకుండా నరకంగా మారిపోయిన మన కుటుంబాల్లో క్రీస్తును ఆహ్వానించి క్రీస్తు కేంద్రిత కుటుంబముగా, క్రీస్తు ప్రేమ కలిగిన, ప్రేమను పంచే కుటుంబముగా మన కుటుంబాన్ని మార్చుకుందామా? అవును అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, భర్త వద్దు, భార్య వద్దు, కానీ వాళ్ళ సంపాదన వస్తు వాహనాలు మాత్రం కావాలి. ఇలాంటి జీవితము
కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నము చేసే జీవితము. వాళ్ళు సంపాదించే సంపాదన కావాలి. బుద్ధి లేని వ్యవస్థ. ఈ వ్యవస్థ నుంచి మమ్మల్ని విడిపించండి నాయన. వాక్యానుసారంగా జీవించే కృపనివ్వండి. ఈరోజు ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గమనించి గ్రహించి వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.